దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాల ప్రసాద్ నర్సింగ్ హోమ్ నందు వైసీపీ నాయకులు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. సార్ మీరు చూడండి సార్ ప్రశాంత్ అన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలకు అందరికీ నమస్కారం. అంటే రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి వెలుగొండ ప్రదాత. వెలుగొండ ప్రాజెక్టు ఆ రోజు కరెక్ట్గా 17 సంవత్సరాల కిందట ఇక్కడే శంకుస్థాపన చేయడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు వారు మన మధ్య ప్రాంతం ఎంతో ఎనపడి ఉందని దాన్ని కొంచెం ఇదిగా పెంట ప్రాంతాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఈ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు, అంటే మన ఫీజు రీయింబర్స్మెంట్ అయితేమి, తర్వాత నెక్స్ట్ ఇది ఫీజు రీయింబర్స్మెంట్ మొన్న డేట్ అయితేమి, అమ్మఒడి ఆయన కాదు అమ్మఒడి రైతు భరోసా, ఇలాంటివన్నీ కూడా వన్ నాట్ ఎయిట్, ఇలాంటివన్నీ కూడా ప్రవేశపెట్టారు. ఈరోజు తండ్రిని మించిన తనయుడిగా ఆయన కూడా నేనెందుకని ఇంకా అందరికన్నా సంక్షేమ పథకాలు ఎక్కువ గురించి ప్రజల్లో మనం పొందుతున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డిని ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో పెట్టుకొని ఈరోజు కూడా ఎవరు కూడా మర్చిపోకుండా ఉన్నారంటే ఆయన చేసిన కార్యక్రమాలే. ఆయన ఎన్నో కార్యక్రమాలు ఇలాంటివి చేసి
మన యొక్క మనసులో నుంచి ఒక దేవుడిగా నిలబడిపోయినాడని నేను అందరికీ కబురు చెప్తున్నాను ఈరోజు. అంటే ఆయన దేవుడిగా నిలబడటమే కాదు, ఈరోజు వాడవాడల ఎక్కడ పడినా ఆయన వర్ధంతి ఏమి జయంతి ఏమి ఆయనను మర్చిపోకుండా ప్రజలు ఈ రోజుకున్నారంటే వారు చేసిన పనులే. అందుకని దాన్ని మించి చేయాలని కొడుకు కూడా ఇంకా అంతకన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగా